ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో నుంచి 16వ అధ్యాయం చూద్దాము. సో ఇప్పటి వరకు కూడా 15 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. 15వ అధ్యాయం వరకు కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం గురించి విన్నాము. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత తన శుద్ధ భక్తులైనటువంటి పాండవుల యొక్క పరిస్థితిని గురించి మనము చూడడం అనేటువంటిది జరిగింది. తర్వాత అర్జునుడి ద్వారా తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఇక భౌతిక కర్మలన్నింటినీ కూడా వదిలేసేటువంటి జరిగింది. అయితే తన రాజ్యానికి పరీక్షిత్ మహారాజుని చక్రవర్తిగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండడం కోసం తను ఆధ్యాత్మిక సాధన అంటే వానప్రస్థాశ్రమం తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక పాండవులు మిగిలినటువంటి నలుగురు కూడా ధర్మరాజుని అనుసరించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా అయితే పాండవులు ఇంకా వనవాసం అంటే మనం వానప్రస్థానికి వెళ్ళడానికంటే ముందే కుంతీదేవికి కూడా ఈ విషయం తెలిసి కుంతీదేవి ఇక తన యొక్క లీల తన యొక్క బాధ్యత ఈ భౌతిక విషయంలో కంప్లీట్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఇక ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఈ భౌతిక విషయంలో చేయబోయేటువంటి లీలల్లో భాగం పంచుకునేటువంటి కుంతీదేవి, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత కృష్ణుడి లీల కంప్లీట్ అయిపోయింది. కృష్ణుడి లీల కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడే ఉండాలి, నేను ఇంకా భౌతిక విషయంలోనే ఉండాలి, భౌతికంగా నాకు ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను అనుభవిస్తూ ఉండాలి, ఇంకా నేను ఆనందంగా నాకు ఉన్నటువంటి నా పరిస్థితులకు ఉన్నటువంటి అన్ని రకాల ఇంద్రియ భోగాలు చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి అని ఏ భక్తులు కూడా భగవంతుడి యొక్క లీలలో భాగంగా చేయలేరు. కాబట్టి ఇక కుంతీదేవి తన శరీరాన్ని వదిలేసేశారు, అంతర్ధానం అయిపోయారు. ఆమె కూడా కృష్ణుడు ఉన్నటువంటి లోకానికే ఆమె కూడా వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పాండవులు కూడా ఇక వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. పాండవులు కూడా తన సాధనలో భాగంగా ఇక భగవంతుడి యొక్క ధామానికి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంతోనే వెళ్ళగలిగారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంలో భౌతిక కల్మషాలు అనేటువంటివి మిగల్చకుండగా పూర్తి ఆధ్యాత్మికంగా ఉండగలిగారు. కాబట్టి ఎవరైతే వ్యక్తి భౌతిక కల్మషం అనేటువంటిది కొంచెం కూడా లేకుండగా శుద్ధ ఆత్మ గనక భౌతికమైనటువంటి ఈ సూక్ష్మ శరీరం మొత్తం శుద్ధి ఎవరైతే చేయగలుగుతారో ఈ శరీరంలో ఉండి కూడా ఇక వాళ్ళకి శరీరం మార్చకుండగానే భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనము చూసాం అది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం చూసాము. పాండవులందరూ కూడా భగవద్ధామానికి వాళ్ళకు ఉన్నటువంటి శరీరంతోనే వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అది ఒక గొప్ప విషయం. ఈ విషయం తెలుసుకున్నటువంటి ద్రౌపది ఇక సుభద్ర వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చాప్టర్ని అక్కడనే ముగించేసేసారు. ఇక వాళ్ళు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనము పాండవుల యొక్క సమయోచిత ప్రస్థానము అనేటువంటి అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సూత గోస్వామికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే సౌనకాది ఋషులు మొట్టమొదటనే ఒక ప్రశ్న అడిగేవారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కర్మల గురించి తెలియచేయండి అని. పరీక్షిత్ మహారాజు యొక్క కర్మల గురించి తెలియచేయాలి అని అంటే దానికి పరీక్షిత్ మహారాజు చక్రవర్తి ఎలా అయ్యాలో చెప్పాలి, చక్రవర్తి అయిన తర్వాత తను చేసినటువంటి గ్రేట్ ఘనకార్యాలు ఏమిటో తెలియచేయాలి, ముందు చక్రవర్తి అవడానికి దారితీసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలియజేయడం కోసం పరీక్షిత్ మహారాజు యొక్క పూర్వజులు అంటే పాండవులు ఏ విధంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పాలించారు, అంతకు ముందు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా తన యొక్క జన్మ గురించి కూడా చెప్పమని అడిగారు. కాబట్టి పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ అంటే ఏ విధంగా పుత్ర గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్ మహారాజును రక్షించారు అనేటువంటి విషయం కూడా మనం ఒకటి రెండు అధ్యాయాల్లో మనం అదంతా కూడా చూడడం అనేది జరిగింది. ఇక పరీక్షిత్ మహారాజు కర్మల గురించి చెప్పాలి కాబట్టి
పరీక్షణ మహారాజు కర్మల గురించి చెప్పడం కన్నా ముందు పరీక్షణ మహారాజు చక్రవర్తి ఎలా అయ్యారో చెప్పడం కోసం పాండవుల యొక్క సమయోచిత ప్రస్థానము అనేటువంటి అధ్యాయాన్ని కంప్లీట్ చేశారు. సో ఈ విధంగా పరీక్షణ మహారాజు ఇప్పుడు సమస్త భూమండలానికి కూడా రాజుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఈ అధ్యాయంలో చెప్తారు. ఆయన ఎంత గొప్ప ఘనకార్యం చేశారు రాజుగా అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు 16వ అధ్యాయంలో చూద్దాం. సుధగోస్వామి మాట్లాడుతున్నారు. సుధగోస్వామి మాట్లాడుతూ, ఓ విప్రులారా, తదుపరి పరీక్షణ మహారాజు గొప్ప భక్తునిగా ద్విజవర్యుల బోధలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలెడిన జన్మించినప్పుడే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలిగినటువంటి మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలనమును గావించను. సో పరీక్షణ మహారాజు జన్మ సమయంలోనే ధర్మరాజు ఏం చేశారు, ఒక జ్యోతిష్యుడికి ఈయన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద ఒక తన జ్యోతిష్యం మొత్తం కూడా చెప్పించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు అందులో చాలా దివ్యమైనటువంటి వాడు పరీక్షణ మహారాజు, చాలా గొప్ప భక్తుడు పరీక్షణ మహారాజు, అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఆయన చాలా గొప్పగా పాలన చేస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పరీక్షణ మహారాజు గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆయన చివరి క్షణంలో ఒక శాపగ్రస్తుడయ్యి ఆ శాపం వలన ఆయన భాగవతాన్ని విని భగవద్ధామానికి వెళ్తారు అనేటువంటి విషయం కూడా ఆయన యొక్క జ్యోతిష్యులు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా చెప్పినప్పుడు ధర్మరాజుకి చాలా ఆనందం కలిగింది. ధర్మరాజు ఏంటి, మన తన మనవడు చనిపోతున్నారు, తక్కువ వయసులోనే చనిపోతారు, అది కూడా 7 రోజుల్లో చనిపోతాడని, శాపగ్రస్తులు అవడం వల్ల చనిపోతాడు అనేటువంటిది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి చాలా బాధను కలిగించేటువంటి విషయం. కానీ ధర్మరాజుకి అలా బాధను కలిగించలేదు. ఎందుకంటే ఆయన జన్మ ఎంత దివ్యమైందో మనం కూడా అంతే దివ్యంగా ఉంది అనేటువంటి విషయానికి సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక భక్తుడి యొక్క ఆలోచన విధానం ఇలానే ఉంటుంది. ఒక భక్తుడు తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భక్తుడిగా ఉండాలి, భగవద్ధామానికి వెళ్ళే విధంగా తన యొక్క జీవన విధానం ఉండాలి అని కోరుకుంటారు. సో మనము చూస్తే ఆయన యొక్క జ్యోతిష్యంలో చూస్తే ఆయన గొప్ప భక్తుడుగానే ఉంటారు అనేటువంటి విషయం తెలియదు. ప్రజల్లో కూడా చాలా గొప్పగా పాలిస్తారు అని తెలిసింది. ఇక ఆయన మరణం కూడా దివ్యంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఇంక అంతకంటే ఆనందం అనేటువంటిది ధర్మరాజుకి లేదు. కాబట్టి భాగవతోత్తముడు అయినటువంటి పరీక్షణ మహారాజు యొక్క పాలన చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ధర్మరాజు పరీక్షణ మహారాజుకి ఇది ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అయితే పరీక్షణ మహారాజు పాలన ఎలా ఉంది, ధర్మరాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి తప్పకుండా ధర్మరాజు పేరు ప్రతిష్టలు ఏమాత్రం భంగం కలగకుండానే తన పాలన అనేటువంటిది ఉంటుంది. ధర్మరాజు ఎలా పాలించారో అలానే పాలిస్తారు. ధర్మరాజుని ఆదర్శంగా తీసుకొని పరీక్షణ మహారాజు కూడా పాలించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ధర్మరాజు యొక్క పాలన ఎలా ఉండేదండి, బ్రాహ్మణుల యొక్క దిశానిర్దేశం ప్రకారంగా ఆయన పాలన చేసేవాళ్ళు. కాబట్టి పరీక్షణ మహారాజు కూడా బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకుని ఆయన పాలన చేస్తూ ఉండేవాడు. ఒక భక్తుడు గనక పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది, శాస్త్ర నియమాలకి అనుగుణంగా వాళ్ళ యొక్క పాలన అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా పాలన ఉండటం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పతనం చెందకుండా భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక అవకాశాన్ని పరీక్షణ మహారాజే కలుగజేయటం అనేటువంటిది జరిగింది. శాస్త్ర నియమాలకి అనుగుణంగా, సొంత నియమాలు కాదు, శాస్త్ర నియమాలు. కాబట్టి అలాంటి శాస్త్ర నియమాలు ఎవరికి తెలుస్తాయి, బ్రాహ్మణులకు తెలుస్తాయి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క సలహా మేరకు ఆయన సమస్త ప్రపంచాన్ని పాలించడము అనేటువంటిది మొదలుపెట్టారు. ఇది నిజమైనటువంటి వారసత్వము. అంటే ధర్మరాజుకి ఉన్నటువంటి నిజమైనటువంటి వారసుడు ఎవరు అని అంటే, కేవలం రక్త సంబంధాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ఒక వారసుడు అయిపోడు, ఆయన యొక్క ప్రిన్సిపుల్స్, ఆయన యొక్క విలువలను కూడా కాపాడగలిగినటువంటి వ్యక్తి వారసుడు అవుతాడు. ఆయన ఏ విధంగా తన ప్రజలను పాలించాలి అనుకున్నారో అదే విధంగా పాలించగలిగినటువంటి ఒక వ్యక్తి దొరికినప్పుడు ఆయనే వారసుడు అవుతాడు. అదృష్టం కొద్దీ ధర్మరాజు యొక్క మనముడైనటువంటి పరీక్షణ మహారాజే ధర్మరాజు యొక్క గుణగణాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ధర్మరాజు ఏ విధంగా పాలన చేయాలి అని అనుకున్నారో అదే విధంగా పాలన చేసేటువంటి వ్యక్తిగా పరీక్షణ మహారాజు ఉండడం వల్ల పరీక్షణ మహారాజు ప్రామాణికమైనటువంటి ఒక పాలనా విధానాన్ని తీసుకోవడము అనేటువంటిది జరిగింది. సో ఇంతకు ముందు ధర్మరాజు టైంలో ఎలా అయితే సమస్త ప్రపంచం కూడా ఎలాంటి అతివృష్టిలు అనావృష్టిలు లేకుండా ఏ విధంగా అయితే సస్యశ్యామలంగా తమ రాజ్యాన్ని ఎలా అయితే పాటించారో పాలించారో అదే విధంగా అలానే పాలించడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇది పరీక్షణ మహారాజు యొక్క పాలన యొక్క గొప్పతనం. పరీక్షణ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయమాది నలుగురు పుత్రులను బడసిను. సో తర్వాత
ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. సో ఉత్తర యొక్క కుమార్తె, ఉత్తరుడు యొక్క కుమార్తె, ఉత్తరుడు ఎవరు? ఉత్తరుడు మేనమామ. ఉత్తరుడు మేనమామ, ఓకే. విరాట్ రాజు యొక్క కొడుకు ఉత్తర వచ్చేసి విరాట్ రాజు యొక్క కూతురు, ఉత్తర కుమారుడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి ఉత్తర యొక్క తమ్ముడు, అదే బ్రదరు, సోదరుడు అయినటువంటి ఉత్తర, ఉత్తర యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఆయనకి నలుగురు పుత్రులు ఉన్నారు. జనమే 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 జయాది నలుగురు పుత్రులు, అందులో ఒకడు జనమేజయుడు. ఓకే, ఇక్కడ జనమేజయుడు గురించి మాట్లాడు. కాబట్టి జనమేజయుడు కూడా చాలా గొప్ప రాజర్షి. ఏ విధంగా అయితే ఈ యొక్క పరీక్షిణ్ మహారాజు రాజ్యాన్ని పాలించగలడో అలాంటి రాజ్యాన్ని పాలి అలానే రాజ్యాన్ని పాలించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి జనమేజయ మహారాజు. సో జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తారు. తరువాత పరీక్షిణ్ మహారాజు 7 రోజుల్లో తక్షకుడు యొక్క కాటుకు చనిపోబోతారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత పరీక్షిణ్ మహారాజు ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలేశారో, ఆ తర్వాత ఏ పాము కాటు వల్లైతే తన తండ్రి మరణించాడో అలాంటి పాము జాతిని నశింపజేయాలి అని అనుకున్నారు పరీక్షిణ్ మహారాజు, అదే జనమేజయ మహారాజు. అందుకనే ఆయన సర్పయాగం కూడా చేసి సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా వాటికి అవే ఆహుతులుగా ఆ అగ్నిగుండంలో దూకిపోయాయి. కానీ చివరికి తక్షకుడు కూడా ఇంద్రుడి యొక్క ఫ్రెండ్ తక్షకుడు, కాబట్టి ఇంద్రుడి యొక్క ఫ్రెండ్ అయినటువంటి తక్షకుడు కూడా ఈ యొక్క అగ్నికి ఆహుతి అవ్వాలి అని కోరుకున్నారు. ఆ సమయంలో ఇక బ్రహ్మదేవుడు వచ్చేసి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అదే సమస్త ప్రపంచానికి కూడా మేలు కలుగుతుంది అని అప్పుడు జనమేజయ మహారాజు ఆపడం అనేటువంటిది జరిగింది. లేకపోతే తక్షకుడు కూడా మరణించి ఉండేవాడు. ఆ విధంగా సో సో ఈ యొక్క కథ మొత్తం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి గురించి, లేకపోతే తండ్రికి సంబంధించిన లీలల గురించి, లేకపోతే తండ్రికి తండ్రుల గురించి, వీళ్ళందరి గురించి కూడా తర్వాత వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి తెలియచేయటము అనేటువంటిది జరిగింది. మహాభారతం మొత్తాన్ని కూడా జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు తెలియజేయటము అనేటువంటిది జరిగింది. తర్వాత కృపాచార్యుని గురువుగా స్వీకరించారు పరీక్షిణ్ మహారాజు. పరీక్షిణ్ మహారాజు గంగాతటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించను. సో వీళ్ళు చేసేటువంటి యజ్ఞాల యొక్క ఫలితం ఏమిటి అనంటే సమస్త రాజ్యం కూడా సుభిక్షంగా ఉండడం కోసం వీళ్ళు అనేక రకాలైనటువంటి యజ్ఞాలను చేస్తూ ఉంటారు. ఒక రాజు కంపల్సరిగా ఇలాంటి కర్మలు చెయ్యాలి, చేస్తేనే దేవతలు సంతృప్తి పడతారు. దేవతలు సంతృప్తి పడినప్పుడు రాజ్యంలో ప్రతి చోట కూడా వర్షాలు చక్కగా కురుస్తాయి, ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని రకాల ప్రకృతి వనరులు కూడా పుష్కలంగా లభ్యమవుతాయి. కాబట్టి రాజు ఆధ్యాత్మికంగా ఉంటే రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. అదే రాజు లౌకికమైనటువంటి వ్యక్తి అయినట్లయితే రాజ్యంలో ఎలాంటి శాంతి ఉండదు. సో అందరూ కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎప్పుడైతే రాజు లౌకికంగా ఉంటాడో అప్పుడు. కాబట్టి ఈయన చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఈయన అక్కడ కొన్ని అశ్వమేధ యాగాలు కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ అశ్వమేధ యాగం చేసినప్పుడు అలా ఏమవుతుంది అనంటే బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బ్రాహ్మణులందరూ కూడా రాజు ఇచ్చినటువంటి దక్షిణలు తీసుకుంటారు. ఇదే బ్రాహ్మణులు బ్రతికేటువంటి విధానం వైదికంగా. వాళ్ళు ఏమి వ్యాపారాలు చేయకూడదు, వాళ్ళు ఓన్లీ శాస్త్ర జ్ఞానాన్ని పొంది ఆ శాస్త్ర జ్ఞానాన్ని ప్రచారం చేయాలి అంతే. రాజు ద్వారా ఇవ్వబడినటువంటి ఏవైతే గిఫ్ట్లు ఉంటాయో అవి మాత్రమే వాళ్ళు తీసుకోవాలి. సో ఆ విధంగా అంటే నిష్కామంగా పనిచేస్తారు బ్రాహ్మణులు, నిజమైనటువంటి బ్రాహ్మణులు. వాళ్ళకి ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండా వాళ్ళు భగవంతుడి యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు అందరికీ. అంతేకాదు రాజుకు సలహాదారులుగా కూడా ఉంటారు. సో ఇక్కడ కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు ఎప్పటి నుంచో ఉన్నారు. కృపాచార్యుడు ధృతరాష్ట్రుడి సమయంలోనూ కృపాచార్యుడు ఉన్నారు, తర్వాత ధర్మరాజు పాలన చేసేటువంటి సమయంలోనూ కృపాచార్యుడు ఉన్నారు, ఆ తరువాత పరీక్షిణ్ మహారాజు పాలన సమయంలో కూడా కృపాచార్యుడు ఉన్నారు. ఆయన ఆస్థాన బ్రాహ్మణుడు, ఆయన పండితుడు, పురోహితుడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క యజ్ఞాలు చేయటము అనేటువంటిది జరిగింది. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే
అందరికీ కూడా కావాల్సినంత సౌకర్యాలు ఏర్పడతాయి. యజ్ఞంలో అనేక దానాలు చేస్తారు. ఈ దానాలన్నింటినీ కూడా వాళ్ళు పొందడం అనేటువంటిది జరుగుతుంది. సామాన్య జనం సైతం కూడా దేవతలతో సహా దర్శించగలిగారు. అంటే ఒకప్పుడు భూమి మీద మనుషులు యజ్ఞం చేస్తుంటే ఉన్నత లోకంలో నుంచి దేవతలు కూడా కిందికి వచ్చి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. మనం అందరం ఎవరం కూడా దేవతలు చూడలేము, ఎందుకంటే మనలో ఉన్నటువంటి అంత పవిత్రత మనకి లేదు ఇంకా. సో అప్పట్లో అర్జునుడు కూడా దేవతాలోకాలకు కూడా వెళ్ళి వచ్చారు. అలానే దేవతాలోకాల నుంచి దేవతలు కూడా కిందికి రావడం అనేటువంటి జరిగింది. ఈవెన్ ధర్మరాజు చేసినటువంటి యజ్ఞంలో కూడా దేవతలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే పరీక్షణ మహారాజు చేసినటువంటి యజ్ఞంలో కూడా దేవతలందరూ కూడా పాల్గొన్నారు. సో ఆ విధంగా సామాన్య జనమే కాదు, దేవతలు కూడా పాల్గొన్నారు. పరీక్షణ మహారాజు వంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు కనుక యజ్ఞాలు చేస్తే దేవతలు కూడా తప్పకుండా వస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఒక ఉదాహరణతోటి మనకి ఇవ్వడం అనేటువంటిది ఇచ్చారు. పరీక్షణ్ మహారాజు గురించి ఒక విషయం తెలిసారు. స్వర్గలోక వాసులు, భూలోక వాసులు చర్మచక్షువులకు గోచరించనటువంటి వారైనను పరీక్షణ్ మహారాజు ప్రభావంచే వారు ఆ రీతిగా దర్శనమొసుగుటకు అంగీకరించరి. సో ఎందుకు అంటే ఇలాంటి యజ్ఞాలు చేసేది వాళ్ళకు ఉన్నటువంటి ధనం మొత్తం కూడా దానంగా ఇస్తారు. ఆ యజ్ఞాలను వాళ్ళు పొందినటువంటిది మొత్తం కూడా రాజులు దానంగా ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. ప్రజల కోసమే వాళ్ళ యొక్క పాలన కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అలా అలా ఉండేవి అప్పట్లో. ఏ విధంగా అంటే ఒక ఉపమానంతో చెప్పారు, ఈ చేసేటువంటి ఈ యొక్క ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మేఘాలు ఉంటాయి చూసారా మేఘాలు. సో ఈ మేఘాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అంటే సముద్రం నుంచి వచ్చినటువంటి నీళ్లు ఆవిరవడం వల్ల అవి మేఘాలుగా మారుతాయి. తిరిగి ఆ మేఘాలు ఏం చేస్తాయి, వర్ష రూపంలో కురిపిస్తాయి. వర్ష రూపంలో కురిపించినప్పుడు మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి, సముద్రంలోకే వెళ్తాయి. అంటే సముద్రం నుంచి తీసుకున్నది తిరిగి సముద్రానికే చేరుస్తాయి మేఘాలు. అదేవిధంగా ఈ యొక్క యజ్ఞము అనేటువంటిది కూడా అలానే చేయాలి. భగవంతుడి నుంచి తీసుకున్నటువంటి ప్రకృతి వనరులన్నింటినీ కూడా, భగవంతుడి నుంచి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క భౌతికమైనటువంటి విషయాన్ని కూడా మనం భగవంతుడికి అర్పించడానికి మనకి మనం చేసేటువంటి అర్పణగా చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞమే. కాబట్టి అలాంటి యజ్ఞాలు మనకి చాలా చాలా అవసరము. యజ్ఞ రూపంలోనే కర్మలన్నీ చేయాలి, యజ్ఞంలోనే కర్మలు చేయాలి అని మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ప్రజలందరూ కూడా వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువగా పొందుతారు. రాజుకు విరుద్ధంగా ఆందోళన చేయడము అనేటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. ప్రస్తుతం చూడండి, మనకి ప్రభుత్వ వ్యతిరేకంగా ఎంతమంది నినాదాలు చేస్తూ రోడ్ల మీద జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉండవు, ఎందుకంటే రాజు చక్కగా వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని చూసుకుంటున్నారు కాబట్టి. ఓకే, సో ఒకసారి పరీక్షణ్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలచు గోవృషభముల పాదములను గాయపరచుచున్నటువంటి శూద్రుని కనను హీనుడగు రాజవేషధారి అయినటువంటి కలిపురుషుణ్ణి గాంచెను. అంతట తగిన శిక్ష విధించుటకై అతని పరీక్షణ మహారాజు శీఘ్రమే బంధించెను. సో ఇలానే ఒకసారి ప్రపంచం మొత్తం కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజులైతే అలా చెయ్యరు, హాయిగా వాళ్ళు వాళ్ళ సింహాసనం మీద కూర్చుని ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళ మనసుకి తోచిన విధంగా వాళ్ళు పాలన చేస్తూ ఉంటారు. కానీ అప్పట్లో రాజులు అలా లేరు. రాజులు ప్రపంచం మొత్తం తిరిగేవాళ్ళు. తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆయనకి కలిపురుషుడు ఎంటర్ అయిపోయాడు అనేటువంటి విషయం తెలిసింది. సో అప్పుడు పరీక్షణ్ మహారాజు ఆ కలిపురుషుని శిక్షించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. కలిపురుషుడు ఏం చేస్తున్నాడట, గోవుని వృషభాన్ని శిక్షిస్తున్నారు, హింసిస్తున్నారు. అలా చేస్తున్నటువంటి సమయంలో పరీక్షణ్ మహారాజు దాన్ని ఆపాలి అని అనుకున్నారు. అంటే ఇప్పుడు చూడండి, యుగ సంధి సమయం అనేటువంటిది ఏర్పడింది. ద్వాపర యుగం కంప్లీట్ అయిపోయి కలియుగం స్టార్ట్ అయిపోతుంది. మనం అందరం కూడా మనం ఎన్ని ఆపాలి, కలియుగం రాకుండా ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ కలియుగం ఇలా ఆగదు. కలియుగం అనేటువంటిది వచ్చే తీరుతుంది. మరి అలాంటప్పుడు కలియుగం అనేటువంటిది వచ్చే తీరుతున్నప్పుడు మరి పరీక్షణ్ మహారాజు ఎందుకు కలియుగం రాకుండా ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు?
పరీక్షిత్ మహారాజు ఎంత కలియుగాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ కలియుగం అనేటువంటిది రాకుండా ఆగదు. ఎందుకంటే ఇక ద్వాపర యుగం అంతమైపోయేటువంటి సమయం, కలియుగం స్టార్ట్ అయ్యేటువంటి సమయము, యుగ సంధి సమయం. కాబట్టి దీన్ని మనకి ఒక ఉపమానంతో ఎలా చెప్తున్నారు అని అంటే, మనందరం కూడా వర్షాకాలంలో వర్షాలు వస్తాయి అనేటువంటి విషయం మనకు తెలియదా? వర్షాకాలంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి, కానీ వర్షం నుంచి మనం కాపాడుపడటం కోసం మనం ఏం చేస్తాం? మనం గొడుగులు తీసుకొని బయటికి వెళ్తాం. అప్పుడు ఏంటి, వర్షం వచ్చినా ఆ వర్షం యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు అని. అలానే పరీక్షిత్ మహారాజు కూడా కలియుగం వచ్చినా కలియుగం యొక్క ప్రభావం జనులలో ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఎంత గొప్ప వీరుడైనప్పటికీ కలియుగ ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి కలియుగ ప్రభావానికి లోనవ్వకుండా ప్రజలందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత రాజు అయినటువంటి పరీక్షిత్ మహారాజు చేతిలో ఉంది. కాబట్టి రాజుగా పరీక్షిత్ మహారాజు ఈ యొక్క కలియుగ ప్రభావం ప్రజల మీద లేకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అది మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత సౌనక ఋషి ప్రశ్నించను, రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నిన వాడు శూద్రుడయ శూద్రాదముడై ఉండ కలిపురుషుణ్ణి పరీక్షిత్ మహారాజు ఎందుకే కేవలం శిక్షించి వదిలివేసను? ఒకవేళ ఆ విషయముల నేను కృష్ణ పరములైనచో దయచేసి మాకు వివరింపును. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు సౌనకాది ఋషులు. ఏమంటున్నారు అని అంటే, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, కలిపురుషుడు అక్కడ ఘోరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. రాజవేషంలో ఉండి గోవులను సంహరించేటువంటి పని చేస్తున్నారు. మరి అలాంటి పని చేసినటువంటి వ్యక్తిని రాజు ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి. కానీ పరీక్షిత్ మహారాజు ఏంది, మరణశిక్ష విధించకుండా కేవలం శిక్షించి వదిలేశారు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎందుకు పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి చంపలేదు అనేటువంటిది సౌనకాది ఋషులందరికీ కూడా వచ్చినటువంటి డౌట్. అందుకని ఇక్కడ డౌట్ అడిగారు. ఇంకొకటి కండిషన్ కూడా చెప్పారు, మేము అడిగినటువంటి ప్రశ్న సమంజసమైనటువంటి ప్రశ్న కాదో మాకు తెలియదు. ఎందుకంటే మేము అడిగినటువంటి ప్రశ్న కృష్ణ సంబంధం అయితే చెప్పండి ఆన్సర్. మేము అడిగినటువంటి ప్రశ్న కనుక కృష్ణ సంబంధం కాకపోతే దాన్ని వదిలేయచ్చు. అంటే ఒక భక్తుడు అనేటువంటి వాడు కృష్ణ సంబంధంతో కూడినటువంటి కర్మలకు సంబంధించినటువంటి లీలలను మాత్రమే వాళ్ళు వింటారు, కానీ కృష్ణ సంబంధం లేనటువంటి ఏ విషయానికి కూడా వాళ్ళు అంత విలువ ఇవ్వరు. కాబట్టి కలిపురుషుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి, కలిపురుషుడు ఇప్పుడు ఈ సామ్రాజ్యంలో వచ్చారు, కలిపురుషుడి వల్ల వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఉంది. అయితే మరి ఇప్పుడు కలిపురుషుడు చంపాలా, కలిపురుషుని శిక్షించాలా అనేటువంటి నిర్ణయము పరీక్షిత్ మహారాజు ఏ విధంగా తీసుకున్నారు? ఆ నిర్ణయానికి కృష్ణుడి యొక్క కథకి ఏమైనా సంబంధం ఉంటే మాకు ఆ కథ గురించి వివరణగా తెలియచేయండి అనేటువంటి విషయాన్ని సౌనక ఋషులు అడుగుతున్నారు. అది ఒకవేళ కృష్ణపరమైనది కాదనుకోండి, వాళ్ళు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. వాళ్ళు వినడానికి కూడా వాళ్ళు అంత సుముఖతను చూపించట్లేదు. కాబట్టి సౌనకాది మునులు ఏదైతే ప్రియమవుతుంది అనే, సౌనకాది మునులకి ఏది ప్రియమైనటువంటి చర్చ అవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో అక్కడ మాత్రమే భక్తులు కూర్చుంటారు, అక్కడ మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉంటారు. సో అలా లేనటువంటి అంటే లౌకికమైనటువంటి విషయాల చర్చ జరిగే దగ్గర కృష్ణుడు ఉండడు, లౌకికమైనటువంటి విషయాల చర్చ జరిగే దగ్గర సౌనకాది ఋషి లాంటి గొప్ప ఋషులు కూడా కూర్చోరు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం లౌకికమైనటువంటిది కాదు, చెప్పబోయేటువంటి విషయం ఆధ్యాత్మికమైనటువంటిది అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుంది. ఒకవేళ సూత గోస్వామి కనుక పరీక్షిత్ మహారాజు ఎందుకు శిక్షించి మాత్రమే వదిలేశారు, ఎందుకు చంపేయలేదు కలిపురుషుణ్ణి అనేటువంటి విషయం కనుక ఇప్పుడు చెప్పాలి అని నిర్ణయించుకున్నారు అని అంటే, దాని అర్థం అది కృష్ణ కథే. భక్తుడు గురించి మాట్లాడటం కూడా కృష్ణ కథే, భగవంతుడు గురించి మాట్లాడటం కూడా కృష్ణ కథే. ఒక భక్తుడు తన యొక్క గొప్పతనాన్ని, భక్తుడి యొక్క గొప్పతనాన్ని ఇంకొక భక్తుడు కీర్తించడం కూడా కృష్ణ కథే. కాబట్టి అక్కడ కూడా కృష్ణుడు ఉంటారు. కాబట్టి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుని కీర్తిస్తున్నారు, పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనాన్ని కీర్తించబోతున్నారు. పరీక్షిత్ మహారాజు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏమిటి అని అంటే, కలిని ఎంటర్ అవ్వకుండా చేయడం. అది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. అలాంటి గొప్ప ఘనకార్యం చేసినటువంటి పరీక్షిత్ మహారాజు గురించి మాట్లాడుకుంటే పరీక్షిత్ మహారాజు శుద్ధ భక్తుడు కాబట్టి తప్పకుండా అది భాగవత చర్చే అవుతుంది.
మనం చేస్తున్నటువంటి నిత్యం భాగవత సేవయ అంటే పుస్తక భాగవతాన్ని రోజు చదవడం అనేటువంటిది నిత్యం భాగవత సేవ అయితే, ఒక భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజు లాంటి ఒక వ్యక్తికి సేవ చేయడం కూడా నిత్యం భాగవతే సేవయానే. కాబట్టి భాగవతులకి సేవ చేయడం కూడా నిత్యం భాగవత సేవయానే, పుస్తక భాగవతాన్ని పఠనం చేయడం కూడా నిత్య భాగవత సేవయే. కాబట్టి పరీక్షిత్ మహారాజు యొక్క లీలలు, పరీక్షిత్ మహారాజు యొక్క కర్మల గురించి చర్చించడము అనేటువంటిది కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయమే. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు గొప్ప శుద్ధ భక్తుడు కాబట్టి, స్వయంగా కృష్ణుడే ఎంచుకున్నటువంటి ధర్మరాజు యొక్క వారసుడు కాబట్టి. కాబట్టి పరీక్షిత్ మహారాజు గురించి ఇప్పుడు చర్చించడము అనేటువంటిది పూర్తిగా లౌకికము అని ఎవరైనా అనుకుంటే అది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయము అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమున గోలుటకే అలవాటు పడి ఉందరు. ప్రశస్తమైనటువంటి జీవితము వృధాపరచినటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలగగలదు? కాబట్టి వీళ్ళందరూ భక్తులు కాబట్టి శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గోలుటకే అలవాటు పడి ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా నెక్టర్ అంటే తేనె, తేనె తాగడానికి అలవాటు పడి ఉన్నారు. ఏం తేనె అది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల మీద ఉన్నటువంటి. చూడండి, పాదాంబుజ ఎప్పుడూ కూడా కృష్ణుడి యొక్క పాదాల గురించి చర్చ వచ్చినప్పుడు ఏమని అంటారు? పాద పద్మాలు అని, కృష్ణుడి యొక్క పాద పద్మాలు. ఎందుకు అలా అంటారు? ఎందుకు అలా అంటారు అని అంటే, శ్రీకృష్ణుడు అందమైనటువంటి వాడు. శ్రీకృష్ణుడు అవయవాలలో ఏదైనా కానీ అందమైనటువంటిది, అది పాదమైనా సరే, చెయ్యి అయినా సరే, ముక్కు అయినా సరే, కన్నైనా సరే, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అయినా సరే, ఆయన వేసుకున్నటువంటి ఒంటి మీద ధరించినటువంటి ఆభరణాలైనా సరే, చేతిలో పట్టుకున్నటువంటి పిల్లన గ్రోవ్ అయినా సరే, ఒంటికి వేసుకున్నటువంటి కంఠాభరణం అయితే, తన శరీరంలో ఏది నెమలి ఈకతో సహా అన్ని కూడా అద్భుతమైనటువంటి అందమైనటువంటివి. అందుకనే కృష్ణుడి యొక్క పాదాలని పాద పద్మాలు అని అంటారు. అంతేకాదు, పద్మము అనేటువంటి దానికి అందానికి చిహ్నం. ఇంకొకటి, శ్రీకృష్ణ భగవానుడు గోలోక వృందావనంలో ఉంటారు. నిత్య ధామమైనటువంటి గోలోక వృందావనంలో నిత్య నివాసి శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ గోలోక వృందావనం ఎలా ఉంటుంది? పద్మము ఆకారంలో ఉంటుంది. అలాంటి పద్మము మీద మాత్రమే ఆయన తాలు మోపి ఉంచుతారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పాదాలని పద్మనయ కమలాలు, పద్మ పాదాలు, పాద పద్మాలు అని అనడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక విశ్వంలో అవతరిస్తారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క పద్మరూపంలో ఉన్నటువంటి ధామాన్ని కూడా తీసుకుని కిందికి వచ్చేస్తారు. అందుకనే మనం చూస్తే బృందావనం కూడా మొత్తం బృందావనం యొక్క మనం మ్యాప్ చూస్తే అంతా కూడా పద్మంలా ఉంటుంది. ఓకే, తరువాత మాయాపూర్ ధామం. మాయాపూర్ కూడా నవద్వీప్ ధామం అంటారు. 9 ద్వీపాలుగా ఉంటుంది, మధ్యలో నీళ్ల మధ్యలో 9 ద్వీపాలు ఉంటాయి మాయాపూర్లో. మాయాపూర్ చూస్తే 9 ద్వీపాల్లో మాయాపూర్ కూడా ఒక ద్వీపం. ఈ నవద్వీప ధామంలోనే కాలు మోపారు చైతన్య మహాప్రభు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలో అవతరించినప్పుడు తన యొక్క ధామాన్ని కూడా తీసుకొస్తారు అని అంటే ఇదే. శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు బృందావనాన్ని తీసుకొచ్చేశారు, చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు మాయాపూర్ ధామాన్ని తీసుకురావడం అనేటువంటిది. మాయాపూర్ కూడా చూస్తే మనకి మ్యాప్లో చూస్తే మాయాపూర్ కూడా పద్మంలానే ఉంటుంది. సో అందుకనే పద్మం మీద మాత్రమే కాలు మోపుతారు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను కూడా పాద పద్మాలు అని అనడం జరుగుతుంది. కాబట్టి అది అలాంటి పాద పద్మాలకి మీద ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలడానికి అలవాటు పడినటువంటి భక్తులు మరి ఏ ఇతర చర్చలైనా సరే సమయం వృధా అనుకుంటారు. కాబట్టి వాళ్ళు లౌకికమైనటువంటి విషయాల యొక్క చర్చ అనేటువంటిది చెయ్యరు. వాళ్ళు కేవలం కృష్ణ కథను మాత్రమే వింటారు. వాళ్ళు కేవలం కృష్ణ కథ. కాబట్టి ఒకవేళ పరీక్షిత్ మహారాజు కలిని శిక్షించినటువంటి విషయం కనుక కృష్ణ కథ కాకపోతే మాకు చెప్పొద్దు, ఒకవేళ అది కూడా కృష్ణ కథే అయితే అది మాకు చెప్పండి అనేటువంటి విషయాన్ని అడిగారు. కాబట్టి సో జీవుడు యొక్క నిజస్థితిని తిరిగి పొందడానికి ఉపయోగపడేటువంటి కథలు కాబట్టి ఇవన్నీ, ఇలాంటి ఒక కథలను మాత్రమే వినడానికి మనందరం కూడా మా ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ తర్వాత శ్రీ సూత గోస్వామి మనుయులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొందని అభిలషించుచుందరు. మృత్యు నియమ
మృత్యు నియామకుడైనటువంటి యమరాజును ఆహ్వానించడం ద్వారా వారు ఆ సంహార కార్యం నుండి తప్పించుకొనుచున్నారు. సమకాదములు అంటున్నారు, ఇంకా శ్రుత గోస్వామిని ఉద్దేశించి ఏంటి లాభం అలా చేస్తే అని. ఏమిటి లాభం? ఎక్కడైతే కృష్ణ కథ చర్చ జరుగుతుందో, కృష్ణ కథ చర్చ వలన జన్మ మృత్యు అనేటువంటి చక్రం నుంచి మనము బయటపడచ్చు. అంటే మృత్యువు అనేటువంటి భయం అనేటువంటి మనకు లేకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం కృష్ణ కథను వినడానికి మనం మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం కృష్ణ కథ వినడానికి కూర్చుంటామో మన దగ్గరికి మృత్యువు అనేటువంటిది రాదు. ఎందుకంట? ఎందుకంటే కృష్ణ కథ జరిగే దగ్గర స్వయంగా యమరాజు కూడా వచ్చి కూర్చుంటారు. స్వయంగా యమరాజే మన మనతో పాటు మన సహచరుడుగా వచ్చి కృష్ణ కథను వింటూ ఉన్నప్పుడు ఇక మనల్ని ఎవరు చంపుతారు? మనల్ని ఎవరు మనకి ఎలా మృత్యు వస్తుంది? మృత్యువుకే దేవుడైనటువంటి యమరాజు స్వయంగా కృష్ణ కథ చెప్తున్నప్పుడు వచ్చి మనతో పాటు కూర్చుండేటువంటి పరిస్థితిని మనం కలిగజేయగలిగితే అప్పుడు మనం ఆ మరణం నుంచి ముక్తులం అయిపోతాం. కాబట్టి ఎవరైతే భాగవత చర్చ జరుగుతుందో అక్కడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా యమరాజు మృత్యువునిస్తారు అనేటువంటి భయం అవసరం లేదు. మనకి యమరాజు మనల్ని నరకలోకానికి తీసుకువెళ్ళేటువంటి ప్రసక్తి లేదు, ఎందుకంటే స్వయంగా యమరాజు కూడా మన యొక్క సాహచర్యంలో ఉంటారు. అందుకని ఇక్కడ చూడండి, మృత్యు నియామకుడైనటువంటి యమరాజును ఆహ్వానించడం ద్వారా వారు ఆ సంహార కార్యం నుండి తప్పించుకొచ్చున్నారు. సో ఎప్పుడైతే యమరాజును కూడా తీసుకొచ్చి మనం కూర్చోబెట్టే ఉంటాం మన భాగవతం క్లాస్ లో, ఆటోమేటిక్ గా మనం అందరం కూడా యమరాజు విధించేటువంటి దండన నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టి నిస్సందేహంగా భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి వాళ్ళకి ఉత్తమ జన్మ గ్యారంటీ వస్తుంది, యమలోకానికి పోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇంకా మనం భక్తిలో కనుక సీరియస్ అయిపోతే గనక తప్పకుండా భగవద్ధామానికే వెళ్ళిపోతాం. అది భాగవత శ్రవణం యొక్క లాభం. భాగవత శ్రవణం వల్ల 100కి 100 పాళ్ళు మనము యమరాజుతోటి శిక్షింపబడము, నరకలోకానికి వెళ్ళము. తప్పకుండా ఉన్నత లోకాలు, లేకపోతే భగవద్ధామమే. సో ఇది భాగవత చర్చ యొక్క గొప్పతనము, ఇది కృష్ణ కథ యొక్క గొప్పతనం. ఓకే, మనం చూస్తే 2 స్కందాలు 3 స్కందాలు భాగవతం వినడానికి యమరాజే విదురుడిగా వచ్చేశారు కదా. సో మరి అంత రిస్క్ తీసుకున్నారు ఆయన. యమరాజుగా ఆయన మంచిగా ఉన్నారు, భగవంతుడు ఇచ్చినటువంటి సేవలను చేస్తూ ఆయన తప్పకుండా హ్యాపీగానే ఉన్నారు. అక్కడ అందరినీ శిక్షించేటువంటి స్థితిలోనే ఉన్నారు ఆయన. కానీ భాగవతం వినడం కోసం, ఆయన కూడా భక్తుల యొక్క సాంగత్యం కోసం ఆయన యమలోకాన్ని వదిలిపెట్టేసి విదురుడుగా పాండవులకి పెదనాన్నగా జన్మించడం అనేటువంటిది జరిగింది, చిన్నాన్నగా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో వచ్చి ఏం చేశారు? ఊరికి కూర్చున్నారా? ఊరికి కూర్చోలేదు. ఎక్కడికి వెళ్ళారు? మైత్రేయుడి దగ్గరికి వెళ్ళారు. మైత్రేయుడి దగ్గర కూర్చొని మైత్రేయుడు భాగవతం చెప్తుంటే విన్నారు. ఓకే, ఇది యమరాజు చేసినటువంటి పని. అంటే 2 స్కందాలు భాగవతం వినడానికే యమరాజు స్వయంగా ఒక మానవ అవతారం మానవుడిగా జన్మించి వచ్చారు. కాబట్టి ఇక్కడ భాగవత చర్చ జరుగుతుంటే తప్పకుండా యమరాజు మనతో పాటు వచ్చి కూర్చుంటారు, అందులో మాత్రం ఎలాంటి సందేహము లేదు. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగజే యమరాజు ఇచ్చట ఉన్నత కాలమును ఎవరికి ఇచ్చట ఉన్నంత కాలము ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగజే యమరాజు ఇచ్చట ఉన్నంత కాలము ఎవరికి మృత్యువు సంభవింపదు. కనుకనే మహర్షులు భగవత్ ప్రతినిధి అయినటువంటి యమరాజును ఇచ్చటకు ఆహ్వానించి అతన్ని పిడికిలిలో చిక్కి ఉన్నటువంటి జీవులు శ్రీకృష్ణుని దివ్య లీలా వర్ణన రూపమున గల అమృత పానము ద్వారా దివ్య లాభమును గడింపవలసి ఉన్నది. మహర్షులు కూడా అక్కడ యమరాజుని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. స్వయంగా యమరాజే కూర్చుని ఉన్నటువంటి ప్రదేశంలో మృత్యువు అనేటువంటిది సంభవించదు అని ఇక్కడ అర్థమైపోతుంది. యమరాజు ఎక్కడికి పడితే అక్కడికి పిలిస్తే వచ్చేస్తారా? ఎక్కడికి పడితే అక్కడికి పిలిస్తే రారు. యమరాజు మన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే కూడా మనం భాగవతం చదవాలి, మనం భాగవత చర్చ అనేటువంటిది జరగాలి, అప్పుడు మన ఆహ్వానాన్ని యమరాజు అంగీకరిస్తారు. సో ఎవరూ కూడా మరణించడానికి ఇష్టపడరు, కాబట్టి ఆ మరణము అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి భయం మన జీవితంలో అనేటువంటిది అందరికీ ఉంది. అలాంటి భయం నుంచి తప్పించుకోవాలి అని అంటే స్వయంగా యమరాజుని ఆహ్వానించి కృష్ణ లీలల యొక్క చర్చ అనేటువంటిది జరగాలి, అప్పుడు ఆ యమరాజు మనల్ని శిక్షించరు, ఆ యమరాజు మనల్ని మృత్యువుకి గురి కానివ్వరు. అంటే కాలం యొక్క ప్రభావం లేనటువంటి స్థితికి మనం ఉద్ధరింపబడతాము, అంటే ఆధ్యాత్మిక శరీరాలను పొందుతాము. సో భగవద్ధామానికి వెళ్తాము. ఇది ఋషులతో నిర్దేశించబడినటువంటి మార్గం, కాబట్టి మనం అందరం కూడా భాగవత చర్చ చేయాలి, భాగవతోత్తములందరినీ కూడా ఆహ్వానించాలి,
అందుకని మనం చేస్తున్నటువంటి పరంపరకి చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అలాగే. వాళ్ళందరూ కూడా మనకి శక్తిని ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే మనం భాగవత చర్చ చేయాలి. ఇదేదో నేను చేస్తున్నాను అనేటువంటి భావనలో, భౌతిక భావనలో ఉండకూడదు. పూర్తిగా గురువు యొక్క పరంపరలో ఆ గురువుల యొక్క శక్తి సామర్థ్యాలకి తీసుకొని గురువులు మన మీద కరుణ చూపించడం వల్ల మనం భాగవతానికి కూర్చొని చర్చ చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం భాగవత చర్చ చేస్తే అప్పుడు స్వయంగా తప్పకుండా ఆ కృష్ణ లీలలు వినడం కోసం యమరాజు తప్పకుండా వస్తారు. నెక్స్ట్, మందమతులను అల్ప ఆయుష్కులను అగు సోమరిపోతు మానవులు రాత్రి కాలమున నిద్రయందును పగటి సమయమున వ్యర్థ కర్మలను వనరించుటయందును గడిపి వేయుచున్నారు. మన యొక్క పరిస్థితి గురించి తెలియజేస్తున్నారు సౌనుకాది ముందు. మనం అందరం కూడా మాట్లాడితే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం సోమరిపోతులుగా. రాత్రంతా నిద్ర, పగలంతా కూడా పనికిమాలిన పనులు, పాపాలను కూడబెట్టేటువంటి పనులను చేస్తూ మన సమయం కూడా వృధా చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళని మందమతులు అని అంటారు. అంటే ఎవరైతే తనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని, తనకి ఇవ్వబడినటువంటి మానవ శరీరాన్ని ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించట్లేదో వాళ్ళందరూ కూడా మందమతులే. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఉన్నత జీవితం యొక్క విలువ వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. కాబట్టి ఉన్నత జీవితం యొక్క విలువ, మానవుడిగా పుట్టడము అనేటువంటిది ఎంత ఉత్తమము, ఎంత అదృష్టము అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మానవుడిగా పుట్టడం వల్ల మనం పొందినటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ఏం చేయగలము అనేటువంటి విషయం మనకు తెలియదు. అందుకనే ధ్రువ మహారాజు భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు, నేను ఏం కోరుకున్నా కానీ అది గాజు పెంకులతో సమానము, ఏదైతే నా కళ్ళ ముందు ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూడగలుగుతున్నానో అది వజ్రం. వజ్రాన్ని వద్దనుకొని గాజు పెంకులను కోరుకోమంటే ఏ భక్తుడు కూడా అంగీకరించడు. మానవ శరీరం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తి తప్పకుండా వజ్రం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆ వజ్రమే ఆధ్యాత్మికమైనటువంటి శరీరము, ఆ వజ్రమే భగవంతుడి యొక్క ధామము, ఆ వజ్రమే భగవంతుడి యొక్క రూపం. ఓకే, అలాంటి ఒక వజ్రాన్ని వదులుకొని మైథున సుఖం కోసము, లేకపోతే ఇంకా ఏదో భౌతికమైనటువంటి కోరికల కోసమో ఆధ్యాత్మిక కర్మలు చేసేటువంటి పరిస్థితుల్లో భగవంతుని ప్రసన్నం చేసుకుంటే మనకు అందమైన భార్య దొరుకుతుంది, భగవంతుని ప్రసన్నం చేసుకుంటే వ్యాపారంలో మంచిగా కలిసి వస్తుంది, ఇలాంటి ఆలోచనలతోటి మనము ఆధ్యాత్మిక కర్మలు చేయం. ఈ ఉన్నతమైనటువంటి శరీరానికి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఒకటి ఉంది. ఆ లక్ష్యాన్ని రియలైజ్ చేసుకొని ఆ శరీరాన్ని ఆ లక్ష్యం కోసం కనుక ఉపయోగించుకోగలిగితే అప్పుడు ఆ శరీరం యొక్క ముఖ్యమైనటువంటి లాభం లేదు అనేది కనుక శరీరం వ్యర్థమైపోతుంది. శరీరం వ్యర్థంగానే మనము వదిలేయాల్సి ఉంటుంది. భౌతిక భోగాలని అనుభవిస్తూ శరీర సహాయంతో మళ్ళీ జన్మామృత్యువు జన్మామృత్యువు అనేటువంటి వలయలోనే ఉంటాం. అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా యమరాజు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? చంపడానికి, తీసుకుని వెళ్ళడానికి, యమలోకానికి తీసుకువెళ్ళడానికి, నరకంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ మనకు రుచి చూపించడం కోసం అప్పుడు వస్తాడు. అలా కాకుండా మనం భాగవతులుగా ఉన్నాం అనుకోండి, యమరాజు మనకు ఒక మిత్రుడుగా వస్తారు, మనల్ని రక్షించడం కోసం వస్తారు, మనల్ని ఎప్పుడు కూడా పతనం చెందకుండా ఉండడం కోసం వస్తారు. ఎందుకంటే మహాజనులో ఒకడు యమరాజు. సో తప్పకుండా భాగవత చర్చ జరిగే దగ్గరికి యమరాజు రావడం అనేటువంటిది జరుగుతుంది. లేదు అంటే అల్పాయుష్యులుగానే, అంటే ఈ శరీరాన్ని కొలది సమయం మాత్రమే అనుభవించి ఆ తరువాత ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి ప్రకృతిలో కలిపేసి మనం అందరం కూడా తిరిగి ఇంకొక శరీరం కోసం వెళ్తూ ఉంటాం. ఈ లోపులు మనము అనేక రకాలైనటువంటి బాధలకి, నరకలోకాల్లో గురి కాబడతాము. సో అది మన యొక్క జీవనం. సో కాబట్టి ఇవి శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నాము అని అంటే, భౌతికంగా బద్ధ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ చర్చ జరగడం వల్ల యమరాజు కూడా స్వయంగా వచ్చి ఆహ్వానించబడతాడు. యమరాజు కూడా కూర్చొని ఉన్నటువంటి ప్రదేశంలో నరకం అనేటువంటి ప్రశ్న ఉండదు, మృత్యువు అనేటువంటి భయమే ఉండదు, మృత్యు భయం నుంచి బయటపడగలుగుతారు. అందుకని మీరు ఇది కృష్ణ కథగా భావించినట్లయితే, ఇది కృష్ణ కథే అయినట్లయితే మేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, మీరు దయచేసి మాకు సమాధానం చెప్పండి అని సూత గోస్వామిని సౌనకాది ఋషులు అడగడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత సూత గోస్వామి మాట్లాడుతున్నారు. పరీక్షిత్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించినప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యారు. ఆ విషయమును తెలిసి అతడు దానిని అప్రియమైనదిగా తలచెను, కానీ యుద్ధమాచరించుటకు అది ఒక అవకాశమును వసగి ఉన్నందున పరీక్షిత్తు వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యను. ఇది సో మనం అందరం అనుకోవచ్చు,
ఈయన ఆపితే ఆగుతుందా కలి రాకుండా అని. కానీ ఒక రాజుగా తన యొక్క ప్రజలందరినీ కలియుగం యొక్క ప్రభావం నుంచి రక్షించడము అనేటువంటిది బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోలేదు, ప్రశాంతంగా రాజదర్బారులో కూర్చోలేదు. తన ఆయుధాలను తీసుకొని ధనుర్బాణాలను చేపట్టి కలిని ఎంటలవకుండా చేయడం కోసం, కలి వ్యాపించింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పరీక్షణ మహారాజు కలిని ఇంకా తన రాజ్యంలో రాకుండా చూసుకోవడం కోసం ఆయన బయలుదేరారు యుద్ధం చేయడానికి. ఎవరి మీద? కలితోటి యుద్ధం చేయడం కోసం ఆయన బయలుదేరడం అనేటువంటిది జరిగింది. సో క్షత్రియుడికి ఒక యుద్ధ అవకాశం వచ్చింది అని అంటే ఆ యుద్ధ అవకాశాన్ని వృధాగా పోనీయరు, అది కూడా ప్రజల సంక్షేమం కోసం. సో ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. సో ఆ యుద్ధము కలితో చేసేటువంటి యుద్ధం కాబట్టి, కాబట్టి కలిపురుషుడితోటి మనము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా కలిపురుషుడితో మనం అంతా ఎలా యుద్ధం చేయాలి? కలిపురుషుడితోటి మనం చేసేటువంటి యుద్ధం ఎలా ఉండాలి? మన ఆయుధాలు ఏమై ఉండాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం, నాలుగు నియమాలని, భగవద్ నాలుగు నియమాలని పాటించడం పాటించడం. ఇది ఎనగ పాటించడం ఎందుకంటే కలి అనేటువంటిది ఈ నాలుగు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలలోనే ఉంది కాబట్టి నాలుగు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలను ఎప్పుడైతే మనం వదిలేసామో అప్పుడు కలి యొక్క ప్రభావం అనేటువంటిది మన మీదకి రాదు. సో ఏమిటి ఆ నాలుగు నియమాలు? మాంస భక్షణము, జూదము, జూదము, అబద్ధాలు చెప్పటం, హింస చేయటం, మాంస భక్షణం అంటే మాంసాలు మధ్య మాంసాలు తీసుకోవటం, మాంస భక్షణము, జూదము, స్వీకరించకూడదు, మత్తు పదార్థాల స్వీకరణ, ఇంటాక్సికేషన్. సో మత్తు పదార్థాలను స్వీకరించడం మానేయాలి, మాంస భక్షణ చేయడం మానేయాలి, స్త్రీ సాంగత్యాన్ని, అభద్ర స్త్రీ సాంగత్యాన్ని మానేయాలి, జూదం ఆడడం మానేయాలి. ఎప్పుడైతే ఈ నాలుగు చేస్తామో ధర్మము నాలుగు పాదాల మీద నిలబడి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క నియమాన్ని కూడా మనం పాటించలేదో, ఒకవేళ ఒక్కొక్క ధర్మం యొక్క నాలుగు పాదాలు ఏవైతే ఉంటాయి, నాలుగు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాలుగు పిల్లర్స్ ఏమిటి అని అంటే అవి కూలిపోకుండా ఉండడం కోసం ఈ నాలుగు మనము ఆచరించాలి. ఒక్కొక్కటి కూలిపోతే ఒక్కొక్క పిల్లర్ కూలిపోతుంది కాబట్టి ధర్మం నాలుగు పాదాల మీద ఉండాలి అని అంటే ఈ నాలుగు నియమాలని తప్పకుండా పాటించాలి. పరీక్షణ్ మహారాజు యొక్క రాజ్యంలో ఈ నాలుగు నియమాలు పాటించడం అనేటువంటిది తగ్గిపోయింది. అదే పరీక్షణ్ మహారాజుకి ఇండికేషన్ కలి యొక్క ప్రభావం ముదిరిపోయింది అనడానికి. కాబట్టి మందభాగ్యులైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాలను తెలియచేయాలి. తెలియచేయడం కోసం ఆయన బయలుదేరారు. సో యుద్ధం చేయడానికి బయలుదేరారు కాబట్టి మనం కూడా మన పరిధిలో మనం అందరం కూడా యుద్ధం చేయాలి. మనం ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్, పరీక్షణ్ మహారాజు నల్లని గుర్రములు పూంచబడినటువంటి రథమునందు ఆసీనుడయ్యను, అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. ఆ విధముగా అలంకరింపబడి రథ గజ తురగ పదాతి దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. ఓకే, సో ఆ విధంగా పరీక్షణ్ మహారాజు దిగ్విజయ యాత్ర చేయటం కోసం బయలుదేరాడు. పరీక్షణ్ మహారాజు అర్జునుడికి కొంచెం భిన్నంగా ఉన్నారు. అర్జునుడు తెల్లని గుర్రాలను వాడితే పరీక్షణ్ మహారాజు నల్లని గుర్రాలను వాడారు. సింహము చిహ్నముతో ధ్వజమును అలంకరించగా అర్జునుడు ఆంజనేయుని చిహ్నంతో ధ్వజాన్ని అలంకరించడం అనేటువంటిది జరిగింది. తర్వాత రథములు, గజములు, అశ్వములు, పదాతి దళములను కూర్చున్నటువంటి రాచ ఊరేగింపు కనులకు ఇంపుగా నుండియే కాక మానవ నాగరికతకు చిహ్నముగా నిలిచి యుద్ధ విషయములనందును అలంకారికమై ఉన్నది. సో ఇదంతా కూడా చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది అర్జునుడు చేసినటువంటి పనులకి, అర్జునుడి ఆచరణకి, దీనికి. ఎందుకంటే ఇది ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి సందర్భం కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధము కలి మీద కాబట్టి ప్రజల్లో చైతన్యమే కలిని సంహరిస్తుంది కాబట్టి అలాంటి చేయడం కోసం ఈయన
ఇలా అలంకృతం అవడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. పరీక్షిత్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్రము, కేతుమాలము, భారతము, ఉత్తరకురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పమును తీసుకొనెను. రాజులు కూడా శిస్తులు చెల్లించట్లేదు. ఎలా అంటే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక చక్రవర్తికి రాజులు అందరూ కూడా శిస్తులు చెల్లించాలి, రాజులు ప్రజల నుంచి శిస్తులు తీసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యుద్ధభేరి మోగించేశారు. ఒక్కొక్క రాజ్యానికి వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి రాజును కూడా జయించి రాజు ద్వారా శిస్తుని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కలి ప్రభావం నుంచి కొంచెం కొంచెంగా విముక్తిని చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇదంతా కూడా చూస్తే ఇలావృత్త వర్షము, కేతుమాల వర్షము, భారత వర్షము, కింపురుష ప్రాంతము, ఇవన్నీ ఎక్కడు ఎప్పుడు చూసాం మనము? ఐదవ స్కంధంలో వస్తుంది, జంబూ ద్వీపం గురించి వర్ణన వచ్చినప్పుడు. అంటే ఆయన తిరగనటువంటి ప్రదేశం లేదు, అన్ని ప్రదేశాలకి తిరిగారనమాట పరీక్షిత్ మహారాజు. అక్కడ చాలా రకాల వర్ణనలు కూడా చేశారు. అక్కడ లవణ సముద్రాలు కాదు ఉండేది, ఏం సముద్రాలు ఉంటాయి అక్కడ? ఎదుకు సముద్రం, క్షీర సముద్రాలు ఉంటాయి, సముద్రము, ఉప్పు సముద్రాలతో పాటు జ్యూసుల తోటి ఉన్నాయి, జ్యూసుల తోటి కూడా, షుగర్ కేన్ జ్యూస్ తో ఉన్న సముద్రం ఉంటుంది, షుగర్ కేన్ జ్యూస్, మామిడి పండ్ల రసంతో ఉన్న సముద్రం ఉంటుంది, పైనుంచి పళ్ళు జారి పడేది ఒక సముద్రం లాగా, అవి సముద్రం లాగే అవన్నీ ఉంటాయి. అలాంటి ప్రదేశాలు అంటే మనం జంబూ ద్వీప వర్ణన చేసినప్పుడు జంబూ ద్వీపంలో అనేక పర్వతాల గురించి వర్ణన వచ్చింది. ఒక్కొక్క ద్వీపానికి ఇంకొక ద్వీపానికి మధ్యలో ఒక పర్వతం అనేటువంటివి ఉండే అడ్డాలు. ఆ విధంగా అనేక పర్వతాలు, ఒక 8 పర్వతాలతోటి 9 ద్వీపాలుగా విభజింపబడింది. ఓకే, అవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఒక్కొక్క ద్వీపం కొన్ని వర్షాలుగా విభజించబడింది. సో ఇలావృత్త వర్షము అనేటువంటిది కూడా అందులో ఒక వర్షం. ఇప్పుడు భారత వర్షం కూడా అందులో ఒకటి. పరీక్షిత్ మహారాజు భారత వర్షంలో ఉండేవాళ్ళు, కానీ ఆయన భారత వర్షంలో ఉంటూ కూడా ఇతర వర్షాలన్నీ కూడా తిరిగారు. అంటే ఏమిటి అన్నట్టు దాని అర్థం, పరీక్షిత్ మహారాజు కేవలం భారత వర్షానికి మాత్రమే రాజు కాదు, ఇతర వర్షాలకు కూడా రాజు. ఎవరు చేశారండి ఈ వర్షాలని? ఇలా ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు ఇలా చేశారు. 7 ఖండాలుగా విభజించేసేసారు ఆయన ప్రపంచం మొత్తాన్ని కూడా. ఆయన యొక్క రథ చక్రాల యొక్క గాడి వల్ల అలా తయారైపోయింది. సూర్యుడు వెలుగు తన భూమి మీద రావట్లేదని చెప్పేసి ప్రియవ్రతుడు తన రథం యొక్క వెలుగుని సమస్త భూమి మీద వ్యాపింపజేయడం కోసం సూర్యుడు ఎంత స్పీడ్గా అయితే గమనం చేస్తారో అంత స్పీడ్గా ఈ యొక్క మొత్తం భూమండలం మీద తిరగడం అనేటువంటిది జరిగింది. అలా తిరగడం వల్ల రథము యొక్క ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి రథము యొక్క వెలుగు ఏదైతే ఉందో అది సమస్త భూమండలానికి కూడా వెలుతురుని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలా జరిగినప్పుడు ఆ రథానికి 7 ఉన్నాయి కదండి, ఆ రథానికి ఉన్నటువంటి చక్రాలు ఎన్ని? 7 ఒక్కొక్క చక్రంకి, ఒక్కొక్క చక్రానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంతో చూడండి, ఒక ద్వీపంలా మారిపోయింది. ఓకే, ఆ చక్రపు గాడిలో మధ్యలో ఉన్నటువంటి మహాసముద్రాలుగా మారిపోయాయి. సో ఆ విధంగా ప్రియవ్రత మహారాజు గొప్ప ఘనకార్యం చేశారు. సో ఆ వర్షాలన్నీ కూడా, అలాంటి ప్రదేశాలన్నీ కూడా ఈయన పరీక్షిత్ మహారాజు తిరిగారు, అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించారు, అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈయనకి సామంత రాజులుగా మారిపోయే విధంగా చేసుకున్నారు. ఆ తర్వాత భూలోకం మొత్తం కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట అనేటువంటిది విస్తరించడం అనేటువంటిది జరిగింది. పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశంను దర్శించినను కృష్ణ భక్తులైనటువంటి తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేశాడు. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవాన్ నుంచే తాను ఏ విధంగా రక్షింపబడను అన్నటువంటి విషయములను కూడా అతను శ్రవణము చేశాను. కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొని ఉంటుంది. మహిమా గానము గావించినటువంటి గాయకులు ఈడ మిక్కిలి మదమును ఉంది. సంతృప్తితో వికసిత నేత్రుడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైనటువంటి వస్త్రాభరణములను వసగెను. పరీక్షిత్ మహారాజు పర్యటన చేయడానికి వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి ఆహ్వానం పలికారు. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఒకప్పుడు భక్తులందరూ కూడా
ఏ విధంగా భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయం మీద కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఒక వ్యక్తి గురించి మనం కీర్తించాలి అని అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయన ఏమి సాధించాడు, ఆయనకి భౌతికంగా ఎంత ఆస్తులను కలిగి ఉన్నాడు, ఇలాంటి కీర్తనలు చేస్తాం కదండి. కానీ పరీక్షణ మహారాజు కీర్తించాలంటే, పరీక్షణ మహారాజును కీర్తించాలంటే ఇలాంటి విషయాలు ఏమైనా తక్కువ? పరీక్షణ మహారాజుకి ఏమీ తక్కువ కాదు. కానీ పరీక్షణ మహారాజుని ఎలా కీర్తిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, నువ్వు చాలా గొప్పవాడివి ఎందుకు అని అంటే, నువ్వు కృష్ణ భగవానుడితో రక్షింపబడ్డావు కాదు, ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తితో నువ్వు రక్షింపబడ్డావు అని అంటే జనరల్ అయితే ఎలా ఉంటుంది, అహం దెబ్బతింటుంది కదండి. అంటే మనల్ని కీర్తిస్తున్నట్టు ఉండదు, మనకి మనల్ని కించపరుస్తున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ రక్షించినటువంటి వ్యక్తి కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణ భగవానుడి సంబంధంలో తనను తాను యొక్క తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అంటే కృష్ణ భగవానుడు లేకపోతే వాళ్ళ జీవితంలో మేము శూన్యము అనేటువంటి భావన. ఇది భౌతిక భావనలో చూస్తే, మీరు ఒకవేళ ఎవరు ఏ ఊరు అనేవి వెళ్ళారు, ఆ ఊర్లో మిమ్మల్ని కీర్తించే విధానం ఎలా ఉంటుందంటే, మీరు పలానా వాళ్ళు లేకపోతే మీరు వేస్ట్ అన్నట్టు కనుక ఉందనుకోండి, అది కీర్తనలా ఉంటుందా, మనకి తిట్టులా ఉంటుంది కదండి. కానీ కృష్ణుడు సంబంధంతో పరీక్షణ మహారాజుని కీర్తిస్తుంటే పరీక్షణ మహారాజుకి తన్మయత్వం వస్తుంది. ఎందుకంటే పరీక్షణ మహారాజు యొక్క పూర్వజులు కృష్ణ భక్తులు, పరీక్షణ మహారాజు యొక్క పూర్వజులకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది కృష్ణ కథ. ఆ కృష్ణ కథను చర్చిస్తున్నారు అక్కడ. ఇవన్నీ కూడా పరీక్షణ మహారాజుని కీర్తిస్తుంటే పరీక్షణ మహారాజు వింటూ ఉన్నారు అదంతా కూడా. అంటే అర్జునుడు విజయుడు అని అన్నాం అనుకోండి, ఎందుకు అర్జునుడు విజయుడు, ఎందుకు అర్జునుడు విజయాన్ని సాధిస్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమే సాధిస్తారు, ఎందుకు ఎందుకు అంటే కృష్ణుడి యొక్క మిత్రుడు కాబట్టి, కృష్ణుడి యొక్క సహాయం ఉంది కాబట్టి, కృష్ణుడి యొక్క సేవను అందుకుంటున్నారు కాబట్టి. అర్జునుడు తనకున్నటువంటి కీర్తిని కృష్ణ సంబంధంలోనే పొందారు కాబట్టి, అర్జునుడు కీర్తించేటప్పుడు కృష్ణుడు విజయసఖుడు, విజయసఖ అంటే కృష్ణుణ్ణి కీర్తించేటప్పుడు అర్జునుడి యొక్క సంబంధంలో కృష్ణుని కీర్తిస్తారు, అర్జునుడు కీర్తించేటప్పుడు కృష్ణ సంబంధంలో అర్జునుడిని కీర్తిస్తారు. అంటే ఒక భగవంతుడిని కీర్తించేటప్పుడు మనము ఎంత గొప్ప భక్తులు కి ఆయన సాహచర్యాన్ని, ఎంత గొప్ప భక్తులు భగవంతుడికి ఉన్నారు అనేటువంటిది ఒక గొప్ప కీర్తన అవుతుంది. అదే ఒక భక్తుని కీర్తించేటప్పుడు ఆ భక్తుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎంత గొప్పది అనేటువంటి చెప్పడం కూడా ఒక కీర్తనే అవుతుంది. కాబట్టి మనం ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి ఒక సందర్భం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా పరీక్షణ మహారాజు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు, చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు, చాలా ఆయనకి తన్మయత్వం వచ్చేంత పరిస్థితి ఏర్పడింది. సో అంటే ఆయన ఏమి అహం దెబ్బతినలేదు, నేను ఎవరితోనూ రక్షింపబడ్డాను అని అన్నంత మాత్రం ఆయనకేమి కూడా అహము దెబ్బతినలేదు. అది నెక్స్ట్, జగద్వంద్యుడు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండుతనీయులకు వారి ఇచ్చానుసారము రసారథిగను, సభాపతిగను, దూతగను, స్నేహితునిగను, కాపలాదారునిగాను, సర్వ విధములైనటువంటి సేవలను సేవకుని మాదిరిగాను, మరియు వయసులో చిన్నవారిని మాదిరిగా వందనములను వసగుచు, చిన్నవాని మాదిరి వందనములను వసగుచు వణరించినని పరీక్షణ మహారాజు వినడు. ఈ విషయం శ్రవణము చేసిన పరీక్షితో ఆ దేవదేవుని చరణాల విందములు ఎలా భక్తి పరవశుడయ్యను. ఈయన వెళ్తుంటే ఈయన చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన కుటుంబం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా పాండవులందరికీ కృష్ణుడు సేవ చేశారు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. సో నిర్హేతుక కరుణ వల్ల పాండవులందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం కావాలంటే ఆ విధమైనటువంటి సహాయం చేశారు, రథసారథిగా పనిచేశారు, సభాపతిగా పనిచేశారు, దూతగా కూడా వెళ్ళారు. జనరల్గా చూస్తే దూత రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞని, రాజు ఇచ్చినటువంటి మెసేజ్ని ఒక చోట నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్ళడం, ఇది చాలా చిన్న కులం వాళ్ళు చేసేటువంటి పని, తక్కువ కులం వాళ్ళు చేసేటువంటి పని, ఒక రాజు కింద దూతగా ఉండడం అనేటువంటిది. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా దూతగా పాండవుల కోసం పనిచేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు స్నేహితుడిగా, కాపలాదారులుగా కూడా పనిచేశారు, అంటే సెక్యూరిటీ గార్డు.
ఏ విధంగా అయితే సెక్యూరిటీ గార్డు చేతిలో ఒక లాఠీ పట్టుకొని, లేకపోతే అవసరమైతే గన్ను పట్టుకొని, ఏ విధంగా అయితే కాపలా కాస్తూ ఉంటారో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆయుధాలను పట్టుకొని పాండవులను రక్షించారు. కాబట్టి కాపలాదారునిగా కూడా పనిచేశారు, అంటే రక్షకుడుగా పనిచేశారు. ఆ విధంగా సేవలు అందించారు. అంతేకాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఏ విధంగా అయితే నమస్కారం చేస్తారో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజుకు కూడా నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం. సో కృష్ణ భగవానుడు అంత గొప్పవాడితోటి మీ పాండవులందరికీ కూడా ఇలాంటి సంబంధం ఉంది అని చెప్పినటువంటి విషయాన్ని పరీక్షిత్ మహారాజు ఆయా వర్షాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కీర్తిస్తుంటే విన్నటువంటి పరీక్షిత్ మహారాజు భక్తి పరవశుడైపోయాడు, తన్మయత్వానికి గురి అయిపోయాడు. ఆయన పాద పద్మాలని గుర్తు తెచ్చుకుంటూ అందులోనే ఆయన రమిస్తూ ఉన్నారన్నమాట. అది కృష్ణుడి యొక్క గొప్పతనము, కృష్ణ భక్తుల యొక్క గొప్పతనము. సో అలాంటి వంశంలో నేను పుట్టాను, అలాంటి వంశం యొక్క కరుణ నా మీద ఉంది, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. ఈ విధంగా పరీక్ష మహారాజు తన పూర్వీకుల శుభకర్మలను శ్రవణము చేస్తూ వారిని గూర్చినటువంటి ఆలోచనలో మగ్నుడై దినములు గడుపుచుండగా ఏమి జరిగినో ఇప్పుడు ఆలకిప్పుడు. సో ఇది దాని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా కలిపురుషుడు ఏ విధంగా ఆయన అరాచకాలను స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా పరీక్ష మహారాజుకి ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఆయన ఎంటర్ అయ్యారు, రాజులందరినీ ఓడించారు, శిస్తులు తీసుకున్నారు, ప్రజలందరూ కూడా పరీక్ష మహారాజు వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆయనకి కృష్ణ సంబంధంతో కీర్తించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో తన్మయత్వంలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఘోరమైనటువంటి కార్యక్రమాలని జరుగుతుండడం చూడబోతున్నారు. అవి ఏంటి ఆ ఘోరమైనటువంటి కార్యక్రమాలు, వాటిని చూసినటువంటి పరీక్ష మహారాజు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 18వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతర బెస్ట్ కృపా సింధు జయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.